హలో, నేనండి విజయని మాట్లాడుతున్నాను. ఓ విజయ, ఏమిటి? ఏం లేదండి, ఇంట్లో కూర్చుని కూర్చుని బోరుగా ఉంది, ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్తారేమోనని. అయితే అయితే ఓ పని చెయ్యి, సాయంకాలం 5 గంటలకి సరాసరి ఇక్కడికి వచ్చేయి. ఇటు నుంచి ఇటు ఏ సినిమాకో షికార్కో వెళ్దాం. ఓకే? అలాగేనండి, కరెక్ట్గా 5 గంటలకంతా అక్కడ ఉంటాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. కింద సామాన్ అక్కర్లేదు, ఏదో పని మీద ఉన్నట్టున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇక్కడ కూర్చుంటాను. అలాగే. వస్తాను, కూర్చో. పగదిరు. నమస్తే. రండి. ఏ అమ్మాయి ఏమైంది? ఈ మందులు కొని వాడండి, 4 రోజుల తర్వాత. వెరీ గుడ్. లేలే, హాయి గారు ఎప్పటి నుంచి ఆడుకో. సారీ విజయ, పేషెంట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి. పర్వాలేదు, సినిమాకి రేపు వెళ్దాం. బాధపడుతున్నావు కదా? అబ్బే, ఇందులో బాధపడడానికి ఏముందండి. ఇంటికి వెళ్దాం. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన వేళా విశేషం ఏమిటో కానీ నా ప్రాక్టీస్ బాగా పెరిగింది, దాంతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. అప్పుడైతే బ్రహ్మచారిని టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని రాకెట్లా ఎగిరిపోయేవాడిని, కానీ ఇప్పుడు ఆటలు పాటలు ఎలా కుదురుతాయి చెప్పు. అందుకనే శాశ్వతంగా టెన్నిస్ ఆటకి గుడ్ బై చెప్పేశాను.